ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సృష్టికర్త సజీవ స్వరమనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మీరు చూపించున్న ప్రేమ అభిమానాలను బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారు అందును బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ దినమున మీకు ఒక చక్కని సందేశాన్ని ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు అదేంటంటే దేవునిని ప్రేమిస్తే ఏంటి ప్రైజ్ ద లార్డ్ దేవుని ప్రేమిస్తే వేటిని ప్రేమించకూడదు అన్న అంశం మీద మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను ప్రభువుకి మహిమ కలుగును గాక మరి దేవుని గనక నువ్వు ప్రేమిస్తే నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి ప్రియ సహోదరుడా సహోదరి ఉదాహరణకు ఈ లోకంలో భర్త నిన్ను ప్రేమిస్తే నీకు అనేక రకాలుగా అన్ని కూడా నీకు కావలసినవి వస్తాయి అలాగే మీ యొక్క తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తే పిల్లలకు కావలసిన ఈవులు అలాగే పిల్లలకు ఏ సమయానికి ఏం కావాలో తల్లిదండ్రులు ఇస్తారు అవును కదా పిల్లలు బర్త్డే వచ్చిందంటే మరి ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు కష్టపడైనా ఆ కేకు ఆ బట్టలన్నీ తీసుకొస్తారు ఎందుకంటే పిల్లల్ని ప్రేమిస్తున్నారు కనుక అవునా కాదా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన పిల్లల్ని ప్రేమిస్తారు కనుక పిల్లల కొరకు ప్రతి ఈవులను వాళ్ళు తీసుకొస్తారు అలాగే ఆ విధముగానే ఈరోజు నువ్వు దేవుని కనుక నువ్వు ప్రేమిస్తే నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి ప్రభు నామానికి మహిమ కలుగును గాక చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి రోమాపత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదము ప్రార్థన ప్రభువా ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని ఏసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా చికెన్ తింటే ఆ చికెన్ టేస్ట్ తెలుస్తుంది అవునా కదా ఎందుకంటే చికెన్ తినేవారికి ఆ టేస్ట్ తెలుస్తుంది ప్రైజ్ ద లార్డ్ అలాగే నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని రుచి అంటే నీకు తెలుస్తుంది ఆమేన్ హల్లెలూయా ప్రభుకు మహిమ కలుగును గాక అందుకే పౌలు దేవుని ప్రేమించాడు కనుక ఆయనను ప్రేమిస్తే మనకేం జరుగుతుంది అంటున్నాడు దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నావని చెప్తున్నాడు అవును ఈరోజు నువ్వు మా దేవుని ప్రేమిస్తున్నావా నువ్వు దేవుని ప్రేమిస్తున్నా ప్రియమైనటువంటి సహోదరుడా నేను దేవుని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానంటే కాదు ప్రేమిస్తే ఏం చేస్తారు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఉదాహరణకు తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తున్నారు కనుక పిల్లల కొరకు వారి అవసరతలు తీరుస్తారు అలాగే మనందరికీ తెలిసిందే భారతదేశంలో తాజ్మహల్ ఆగ్రాలో ఉంది ఢిల్లీ దగ్గర ఆగ్రా ఆగ్రాలో పెద్ద తాజ్మహల్ కట్టగలిగారు 7 వింతలలో ఆ తాజ్మహల్ కూడా ఒక వింత ఎందుకంటే షాజహాన్ తన భార్యను ప్రేమించాడు కనుక ప్రేమకు గుర్తుగా ఆమెకు అక్కడ ఆ సమాధి చక్కగా కట్టించగలిగాడు అది మర్చిపోలేకుండా ప్రపంచంలో అందరూ కూడా వీక్షించేటట్లుగా అంత వింతైన రీతిలో ఆమె గుర్తు చేసుకుంటూ ఆమె ప్రేమకు గుర్తుగా అది కట్టగలిగాడు అవును అంటే ఇప్పుడు అనేక మంది అక్కడికి వెళుతున్నారు దర్శిస్తున్నారు సందర్శిస్తూ మరి ఆ యొక్క వింతను చూస్తున్నారు ఏంటంటే అతను ఎలా కట్టగలిగాడు ఏంటి అది మరి అదొక వింతగా కనిపిస్తుంది అన్నమాట ఆ విధముగా ఆయన అందమైన రీతిలో చక్కని పాలరాతితో అక్కడ మరి నిర్మించగలిగాడు కారణం ఏంటంటే తన భార్యను అంతగా ప్రేమించాడు ప్రైజ్ ద లార్డ్ ప్రియ సహోదరుడా ప్రేమించాడు కనుక ఇప్పుడు కూడా అది మరిచిపోకుండా గుర్తుగా చిహ్నంగా అక్కడ నిలపగలిగాడు అలాగే ప్రియ సోదరుడా సహోదరి నీవు దేవుని మరి ప్రేమిస్తే దేవుని కొరకు ఏం చేస్తావంటే దేవుని వాక్యంలో సెలవిస్తుంది మరి మొదటి వ్యవహార పత్రికలో చదువుదాం ప్రభునామానికి మహిమ కలుగును గాక ఈరోజు ఈ లోకంలో మనము దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రేమించేవాడు ఏమి ప్రేమించకూడదు మొదటి యోహాను 2:15 వచ్చిన చూడండి అక్కడ ఏముందో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ప్రైజ్ ద లార్డ్ చూడండి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అన్నాడు ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తే లోకములో ఉన్నటి ప్రేమించకూడదు అన్నాడు లోకములు ఎలాంటివి ఉన్నాయి శరీరాశ నేత్రాశ జీవపుడమ్మ ప్రియ సహోదరుడా మరి వాక్యం ఉంటున్నా సహోదరి సహోదరుడా ఎందుకంటే మనందరం కూడా దేవుని ఎరిగిన వాళ్ళమే మరి మ్యాక్సిమం వాక్యం ఉంటున్న అనేక మంది క్రీస్తుని ఎరిగిన వాళ్ళు మారు మనసు పొందే బాప్తిస్తు ముంది దేవుని సన్నిధికి వెళ్తున్న సోదరుడా సహోదరి మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నానంటున్నా దేవుని కనుక నువ్వు ప్రేమిస్తే లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదన్నారు లోకములు ఏమన్నాయి శరీరాశ
నేత్రాశ జీవపటము. మరి దేవుని ప్రేమించాల్సిన మనము ఈ శరీర కోరికలను జయించాల, మరి నేత్రాశని జయించాల, లోకంలో వాటిని మనం జయించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మరి ఈ శరీర కార్యములు పడిపోయి మరి దేవుని ప్రేమను కోల్పోయారు కొంతమంది. మరి ఆత్మీయంగా జీవించవలసిన వారు, ఆత్మీయంగా దేవునితో గడపవలసిన వారు, ఆత్మపూర్ణులు కూడా కొంతమంది శరీర కార్యాలు పడిపోయారు. పడిపోవటం వల్లే దేవుని కృపకు దూరం అయిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. దేవుని ప్రేమిస్తే ఆయన ఎలా చేస్తాడు మనల్ని? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రేమించడం వలన, మరి సామెతల గ్రంథంలో కూడా మనకు ఒక మాట ఉంది, 8:21 ఆయనను ప్రేమిస్తే నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి? దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని దగ్గరికి వచ్చి ఆయనను ప్రేమించడం మొదలు పెడితే తప్పకుండా దేవుడు నిన్ను ఒక ఆస్తికర్తగా నిన్ను చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే లోకాల్లో, శరీర కోరికల్లో, లోకంలో పాపములో కాదు మనం ప్రేమించాల్సింది. మరి లోకాన్ని ప్రేమించాడు, లోకంలో శరీరాన్ని ప్రేమించి శరీర కోరికలు జయించలేక చివరకు కళ్ళు కూడా ఊడబెరుక్కున్నాడు సంసోన్. సంసోన్ చిన్ననాటి నుండి ఆత్మపూర్ణుడు, చిన్ననాటి నుంచి అభిషేకించబడినవాడు, చిన్ననాటి నుంచే దేవుని సన్నిధులు నాజీరు చేయబడి అభిషేకంతో ఉన్న ఈ సంసోన్ జీవితంలో ఒకప్పుడు సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు. అటువంటి అభిషేకం పొందుకున్న ఈ సంసోన్ జీవితంలో ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మరి లోకంలో శరీరాన్ని ప్రేమించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి సంసోన్ కనిపిస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం మనం గమనించినట్లయితే ప్రైజ్ ది లార్డ్ 16:15 ఈ సంసోను కనబడుతున్నాడు. సంసోను చిన్ననాటి నుండే దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి, అభిషేకం పొందుకున్న వ్యక్తి, చిన్నప్పటి నుండి పరిశుద్ధాత్మ పూర్ణుడిగా పెరిగిన ఈ సంసోన్ ఏం జరిగిందంటే ఒకప్పుడు సింహాన్ని కూడా చీల్చగలిగాడు. దేవుని అభిషేకంతో సింహాన్ని చీల్చగలిగాడు. గాడిద దవడ ఎముకతో మరియు అనేక మందిని చంపగలిగిన అలాంటి వీరుడు, శక్తిమంతుడు, దేవుని అభిషేకం పొందుకున్న ఈ సంసోను మరి ఆయన జీవితంలో ఎలాగా, మరి ఏం జరిగిందంటే చూడండి, ఈ శరీరం కోరికలు జయించలేకపోయాడు. ఢిల్లీలో మోజులో పడిపోయాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, దీని వలన ఆయన పరిస్థితి ఏమైంది చదవండి ఆ మాట. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని దేవునికి స్తోత్రం. చూడండి, సంసోని విసిగించింది ఢిల్లీలో. సంసోన్, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పమని. అతను నాజీరు చేయబడిన వాడు, తలలో దేవుని అభిషేకము చిన్ననాటి నుండి ఉంది కనుక ఆయన బలాఢ్యుడు, ఎంతమందినైనా జయించే శక్తి, కెపాసిటీ కలిగిన ఈ సంస్థను ఈ చివరికి ఈ ఢిల్లీలో యామోహంలో పడిపోయి జయించలేకపోయాడు. చూసావా, శరీరాన్ని జయించలేకపోయాడు. సోదరుడా, ప్రభు దగ్గరికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, మందిరానికి వెళుతున్నావు, శరీరాన్ని జయించాలి. ఈరోజు చాలామంది వీటిని జయించలేక చివరికి బానిసలైపోతున్నారు. కొంతమంది సారాయిని జయించలేకపోతున్నారు. అంటే ఈ డ్రింకింగ్ అలవాటు పడిపోయి, బ్రాందీకి అవి వీటికి అలవాటు పడిపోయి చివరికి కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. చాలామంది జీవితాల్లో భార్య భర్తలు గొడవలు ఇక్కడే విడాకుల వరకు వెళ్తున్నారు. ఎందుకంటే ఈ బ్యాడ్ హ్యాబిట్ మానుకోలేకపోతున్నారు. ఈ డ్రింకింగ్ అలవాటు నుండి భార్య బిడ్డల్ని రోడ్లు పాలు చేస్తున్నారు. ఎన్నో రకాలుగా వాళ్ళు ఇక బజారు పాలైపోతున్నారు. కారణం ఏంటంటే దీనివల్ల వారి జీవితాలు మత్తు పదార్థాలకు బానిసైపోయి, ఇంకా కొంతమంది రకరకాల చెడు వ్యసనాలకు బానిసైపోతున్నారు. ఈరోజు ప్రభుని ప్రేమిస్తే నీ వీటికి దూరంగా ఉండాలి, వీటిని జయించే శక్తి కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సంసోను జయించలేక చివరికి పట్టబడ్డాడు. ప్రియ సహోదరుడు, ఫిలిస్తీనుకు పట్టబడి వారు ఏం చేశారు, చివరికి కళ్ళు రెండు పెరికేశారు. తర్వాత దేవుని ఆత్మ సంసోను ఎడబాసెను. సంసోను ఎడబాసెను గ్రహింపలేకపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కారణం ఏంటంటే ఇతను శరీర కోరికలు జయించలేకపోయాడు. కాబట్టి నువ్వు దేవుని ప్రేమిస్తే వీటిని జయించాలా? లోకములను వాటిని జయించే వ్యక్తిగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుని ఉన్నతమైన స్థానం నిలబెడతాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. రెండవదిగా, నువ్వు దేవుని ప్రేమిస్తే దేనిని ప్రేమించకూడదు? ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని ప్రేమిస్తే, మార్కు సువార్త 10:21 కూడా చదవండి, నువ్వు దేవుని ప్రేమిస్తే గనుక మరి దేనిని ప్రేమించకూడదు, దేనిని జయించాలా?
అతనిని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి పొదుగుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఒక ధనవంతుడు మరి పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఏమంటున్నాడు బోధకుడు, నిత్య జీవానికి వారసున వాళ్ళంటే నేనేం చేయాలి అన్నాడు. ప్రభు అతను చూశాడు, అతని ప్రేమించి చెప్పాడు, ప్రభు అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, మరి ఇన్ని రకాలుగా నీతి వాక్యాలన్నీ కూడా చెప్పారు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇలాంటి తప్పులు చేయకూడదు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను అనుసరిస్తూనే ఉన్నా, అబద్ధాలు ఆడట్లా, దొంగతనం చేయట్లా, వ్యభిచారం చేయట్లా, ఎవరిని హింసించట్లా, ఎవరిని బాధ పెట్టట్లేదు అన్నప్పుడు ప్రభు చెప్పాడు, ప్రభు సమస్తం ఎరిగిన వాడు గనుక, హృదయ రహస్యాలు ఎరిగిన వాడు గనుక ఇతనికి డబ్బు ఆశ ఉందని గ్రహించాడు. ఇతనిలో ధనాశ పెరిగిపోయింది, ధనాశ మీద మక్కు చూపుతున్నాడని చెప్పి అప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అయితే నీ ఆస్తి అంతా మీ పేదలకు పంచిపెట్టమన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో తనలో వెంట వ్యసన పడుతూ ఆయన వెళ్ళిపోయాడు. అంటే చూడండి, నిజంగా నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే, పరలోకంలో చేరాలంటే ప్రభు చెప్పినట్టు వినాలి. ఒకడు నన్ను ప్రేమించినడల నా ఆజ్ఞలు గైకొంటాడని దేవుని వాక్యంలో ఉంది. అవును, నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని మాట వినాలి. అయితే ఎప్పుడైతే అతను ఇదిగో నీ ఆస్తి అమ్మి బీదలకు పంచమనగల్లే ఎస్తనబడి తెలిపోయాడు. ఏమండి, కరోనా టైంలో ఆస్తి తీసుకెళ్లేరా? లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నారు, పొలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కార్లు బిల్డింగ్లు హోదా ఎన్నో ఉన్నాయి, ఏమి తీసుకెళ్ళారు? నగ నట్రా ఏది పట్టుకెళ్ళలేకపోయారు. ఎందుకో తెలుసా? కరోనా మహమ్మారి అనేక మందిని కాటేసినప్పుడు ఆ కరోనాలో ప్రాణాలు కోల్పోయారు. ఎవరు ఏం తీసుకెళ్ళాలి, అన్ని వదిలిపెట్టాలి భూమి మీద. ఎవరైనా సరే వాక్యం ఉంటున్న సోదరుడా, నీవైనా నేనైనా సర్వ మానవాళి ప్రతి ఒక్కరి ఇది విడిచిపెట్టాలి. అయితే ధనము నీకు అవసరం, అవసరానికి, కానీ దాని మీద ఎక్కువగా ధనాశ్రయం ఉండకూడదు. ఈ ధనవంతుడికి ధనమే సర్వ ప్రపంచం, ధనమే మక్కువ అయిపోతుంది కనుక దేవు అందుకే ప్రభు అన్నాడు, నిజంగా నీవు నన్ను ప్రేమిస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఉంటున్న సహోదరుడా, యేసయ్యను ప్రేమిస్తే నీవు యేసయ్య కొరకు ఏదైనా చేయాలి. కనుక ఈ వ్యక్తి చూడండి, నేను యేసయ్యను ప్రేమించానని ప్రభు మరి నిత్య జీవానికి వారసున వాళ్ళంటే ఏం చేయాలని అడిగినప్పుడు ప్రభు చెప్పినట్టు వినాలి కదా, వెంటనే వ్యసనపడి చెల్లిపోయాడు, ఆస్తిని బీదలకు పంచలేకపోయాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములు వంటి దూరుట సులభం. ఎందుకు ఆ మాట అనగలిగాడంటే, ఇతను ధనము ఆశ ఉంది కనుక ఇక్కడ చెప్పాడు. కాబట్టి వాక్యం ఉంటున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు ధనాన్ని ప్రేమించడానికి కొరకు పరుగులు ఎత్తవద్దు. గెహజీ నమ్మకంగా లేకుండా తన దైవజన దగ్గర ఉన్న గెహజీ, చూడండి ఆ పనివాడు కూడా ఈ గెహజీ మోసం చేస్తున్నాడు. తన ఆత్మీయ తండ్రిని మోసం చేస్తూ ఏమంటున్నాడు, మరి ఆయన అడిగాడు చూడండి, ఎలీషా అడుగుతున్నాడు, గెహజీ నువ్వెక్కడికి వెళ్ళావు నాకు తెలుసు, నీతో నా ఆత్మ రాలేదా అంటే, కానీ అబద్ధం ఆడాడు, ధనం కోసం పరిగెత్తి చివరికి కుష్టి తెచ్చుకున్నాడు. ఇదిగో ఆ నయమానుకు కలిగిన కుష్టి నీకు నీ సంతతికి తరతరాలు ఉంటుంది అన్నాడు. ఎందుకంటే అక్కడ అబద్ధం చెప్పాడు, ధనం కోసం పరుగులు ఎత్తారు. ఆ ధనాన్ని నీ దైవజనుడు నాకొద్దంటే ఈ నెల తెచ్చుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు ధనాశని విడిచిపెట్టాలి. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? ధనాశకాలు పరుగులు ఎత్తద్దు, ప్రభువుకు మహిమ కలుగుని గాక. నీ ధనముతో దేవుని గణపరచు, నీ ధనముతో ఇతరులకు సహాయపడటం నేర్చుకో, పేదలకు సహాయం చెట్టు నేర్చుకో. మదర్ తెరీసా ఆమె ఏ ధనాన్ని సమకూర్చుకోలేదండి. ఆమె నిజంగా ఆమె చరిత్ర వింటున్నా చదువుతున్నా ఎంతో ఆశ్చర్యం జరిగిస్తుంది. ఆమె యేసు ప్రభుని హృదయం అంగీకరించింది, క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచింది. ప్రైస్ ద లార్డ్. కుష్ఠరోగులను, అనాథులను, దిక్కులేని వాడిని చేర్చుకుంది. చూడండి, అనేక మందిని ఆమెను చేర్చుకుని, హక్కును చేర్చుకుని ఆమె స్వయంగా తన చేతులతో ఆహారం కలిపి పెట్టింది, క్రీస్తు ప్రేమను చూపగలిగింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెకంటూ ఆమె ఏమి సంపాదించుకోవడం కానీ అవేమి సమకూర్చుకోవడం కానీ చేయలేదు, కానీ తనకున్నది అందరికి పంచిపెట్టి వీధులను మరి దిక్కులేని వాడిని చేర్చుకొని క్రీస్తు ప్రేమను చూపగలిగింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, కాబట్టి ఈరోజు ధనాశని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడం నేర్చుకో, ప్రభువుకు మహిమ కలుగును గాక. మూడవదిగా, దేవుని ప్రేమిస్తే దేవుని కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ప్రభుని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నానంటే కాదు, ఆదికాండము 22వ అధ్యాయంలో మరి మొదటి నుంచి చదివితే ఇక్కడ మనకు అబ్రహాం కనిపిస్తున్నాడు. అబ్రహాము ఒకప్పుడు దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు, ఆయన బలిపీఠాలు కట్టేవాడు. ఈ అనుభవంలో పెరిగిన అబ్రహాము దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చి ఒక చక్కని కుమారుడిచ్చాడు.
ఈ కుమారుడు కలిగిన తర్వాత ఈ ప్రేమ ఈ అభిమానం ఈ సంతోషం అంతా అంతకు ముందు దేవుని మీద ఉండేది కానీ ఇప్పుడు పిల్లవాడి మీద వెళ్ళిపోతుంది ఇక ఇస్సాకుని ప్రేమించడం మొదలు పెట్టాడు దేవునికి వాల్సిన స్థానం దేవునికి వాల్సిన ప్రాధాన్యత దేవునికి వాల్సింది సర్వం ఇక కొడికే అనుకుంటున్నాడు చూడండి చదవండి ఆ మాట ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా ఆ అతడు చిత్తము ప్రభు అనిను అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని ఆ మోరియా దేశము వెళ్ళి దేవునికి స్తోత్రం చూడండి అక్కడ ఏమన్నాడు నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అది మోరియా దేశం వెళ్ళి ఆ పర్వతం మీద నాకు బలిగా అర్పించమన్నాడు అంటానికి కారణం ఏంటో తెలుసా పిల్లవాడిని ప్రేమిస్తున్నాడు కానీ దేవుని ప్రేమించాల్సిన అబ్రహాం పిల్లల్ని ప్రేమించొద్దని దేవుడు చెప్పడు కానీ దేవుని మీద ఉండాల్సిన మక్కువ దేవుని ప్రేమించాల్సిన స్థానం ఇక కుమారుడి మీద ఉన్నారు ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే బిడ్డలు లేనప్పుడు బిడ్డలు కావాలి ప్రభు దగ్గర అడిగి గోజాడిన వాళ్ళు తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత మర్చిపోయాడు ఉన్నారు మా దగ్గరికి ఒక సహోదరి వచ్చింది చాలా సంవత్సరాలైంది మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరనుకుంటా ఏడుస్తూ అయ్యా నాకు ఒక్క బిడ్డన కలగాలి ఎందుకంటే నా భర్త పిల్లలు లేకపోతే వేరే మ్యారేజ్ చేసుకుంటానంటున్నాడు రెండో పెళ్లి చేసుకుంటా నిన్ను విడిచిపెడతానంటున్నాడు ఏడిస్తే ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో పోరాడి కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు ఆమె గర్భాన్నిచ్చాడు గర్భఫలం ఇచ్చిన తర్వాత మందిరానికి రమ్మా అంటే ఆమంటుంది అయ్యా దేవుడు గర్భఫలం ఇచ్చాడని సంతోషంగా చెప్పింది కానీ ఇప్పుడు డాక్టర్లు బెడ్ రెస్ట్ అన్నారంది సరే కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత ఆరో మాసంలోకి వెళ్ళి అమ్మ ఇప్పుడైనా మందిరానికి వస్తామంటే అయ్యా మెట్లు ఎక్కలేనయ్యా సరే తొమ్మిదో నెల వచ్చిన తర్వాత రామ్మంటే కూర్చోలేనయ్యా బిడ్డ పుట్టిన తర్వాత మందిరానికి రావచ్చు కదమ్మా అంటే ఆమంటుంది అయ్యా పిల్లవాడు చిన్నవాడుగా అంది సరే తర్వాత పేరు పెట్టాం తర్వాత అన్న ప్రసన్ని జరిగించావు ఇంకా బాబు నడుస్తున్న సమయం ఇప్పుడైనా రామ్మ అంటే ఆమంటది అయ్యా పిల్లవాడు మందిరానికి వచ్చిన తర్వాత అల్లరి చేస్తాడేమన్నా అయ్యా అందుకని ఎవరేమైనా అనుకుంటారని రాలేకపోతున్నారు చూడండి ఇంకేంటండి ఆమె ప్రేమించేది ప్రతి మాటకి సాగు చెప్పింది దేవుడు గర్భఫలం ఇచ్చాడు చక్కని కుమారుని ఇచ్చాడు ఇచ్చినా కూడా నడిచే వరకు కూడా మందిరానికి రా అంటే ఆమెకి ఏదో సాగు చెప్పుకుంటే అర్థం మరి దేవుని ప్రేమించినట్టు ఎలా కానీ అబ్రహాం దేవుని ప్రేమించాడు గనక నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇవ్వు అబ్రహాం అంటే దేవునికి ఎనకాడలేదు అయ్యా నీకన్నా నాకు ఎక్కువ లేదు నీ ఇదిగో తీసుకొని బిడ్డ నీకు ఇస్తానని ఆ మోరియా పర్వతాన్ని తీసుకెళ్ళి కత్తి తీసి బిడ్డను బలి ఇవ్వటానికి కత్తి ఎత్తగాని వెంటనే దేవుని దూత మాట్లాడుతున్నారు 12 వచనం అన్న అబ్రహామా నువ్వు ఇదిగో ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడు అని అర్థమవుతుంది ప్రైజ్ ద లార్డ్ ఇందును బట్టి అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది ప్రియ సహోదరుడా సహోదరి దేవునికన్నా నాకు ఎక్కువ ఏమి లేదు నేను నా దేవుని ప్రేమిస్తున్నాను గనక నా దేవునికి ఇస్తానన్నాడు ప్రైజ్ ద లార్డ్ దేవుని కొరకు త్యాగం అయిపోయాడు ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీవు కూడా దేవుని ప్రేమిస్తే దేవుని కోసం నువ్వు త్యాగం చేయాలి నీ జీవితాన్ని త్యాగం చేయాలి నీ జీవితాన్ని ప్రభువు సమర్పించాలి ప్రభు నామానికి మహిమ కలుగును గాక మా జీవితం కూడా ప్రభు కొరకు సమర్పించి మేము త్యాగం చేసి ఎందుకంటే ప్రభువుని నేను చిన్ననాటి నుండి అంగీకరించాను గనక నా తల్లిదండ్రులందరినీ కూడా విడిచిపెట్టి ప్రభు కోసం నేను వాడి కుటుంబాన్ని విడిచాను ఎందుకంటే నా నిమిత్తము అన్నదమ్ములైన అక్కజనుడైన నిన్ను తల్లిదండ్రులు విడిచిన వారికి యహమందు పరమందు నిత్య జీవం ఇస్తానన్నాడు ఆ విధంగానే నేను నా పుట్టిన ప్రాంతాన్ని మా స్థలాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రభు స్వరం విన్న తర్వాత ప్రభు నాతో మాట్లాడిన తర్వాత నేను ఆ విధంగా చిలకలూరిపేట ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు విజయవాడ రాగలిగాను ప్రియ దేవుని బిడ్డలారా నా జీవితాన్ని సమర్పించుకుని వివాహం చేసుకోకుండా దేవుని సేవలో ఉండాలని దేవుని కొరకు ప్రతిష్ఠతో జీవించాలని నేను సమర్పణతో ఈ పరిచర్య జరిగిస్తున్నాను అంటే నేను దేవుని కోసం త్యాగం చేయగలిగాను ప్రియ సోదరుడా సహోదరి ఈరోజు నీ జీవితాన్ని కూడా నువ్వు దేవుని కొరకు త్యాగం చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు అబ్రహాం త్యాగం చేస్తాడు ఒక్కగానొక్క కుమారుని దేవునికి ఇవ్వటానికి వెనకాడలేదు ప్రభు నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఎందుకంటే ఒక సహోదరి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు డాక్టర్స్ అడిగారు భర్తతో అయ్యా మరి క్రిటికల్గా ఉంది కాన్పు విషయంలో ఎవరైనా ఒకరే చూడండి ఎవరు కావాలి నీ భార్య కావాలా నీ బిడ్డ కావాలి చూడండి ఇది ఎంత గొప్ప పరీక్ష ఇప్పుడు ఏమని అడగాలి పిల్లవాడు లేక భార్య గర్భవతిగా ఉంది అయ్యో మరి ఎలా నా బిడ్డ నాకు బిడ్డ కావాలంటే మరి నా భార్య ఏమైపోతుంది హస్బెండ్ అనమాట ఏం చేయాలా
తోసని పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరికి వాడు ఎలా త్యాగం అంటే, నాకు ఇంకా భార్య ఈ రోజు బిడ్డ లేక తర్వాత అయినా మరొక బిడ్డ పుడతాడు కానీ మరి నాకు భార్య కావాలి కదా అని ఆయన త్యాగం ఎలా అంటే నా భార్య కావాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, ఎందుకంటే తను త్యాగం ఎందుకు చేయగలిగాడు, భార్యను పోగొట్టుకోకూడదని, భార్యను ప్రేమిస్తున్నాడు కనుక నా భార్య కావాలనుకొని అక్కడ ఆ యొక్క బిడ్డను కూడా త్యాగం చేయగలిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు నువ్వేం త్యాగం చేస్తున్నావు? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి అబ్రహాం త్యాగం చేశాడు, నా దేవుని కన్నా ఎక్కువేం కాదు, నా దేవుని అడిగేది కాబట్టి దేవునికి ఇస్తా. ఈరోజు దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నువ్వు త్యాగం అవుతున్నావా? నువ్వు త్యాగం చేస్తున్నావా? కొంతమంది ఉన్నారు అన్యులు, వారి వేలు వారు త్యాగం చేస్తున్నారు. కొంతమంది కాలి నడక నడిచి కూడా దేవుని సన్నిధికి వెళ్ళేవాడు ఉన్నారు. ఇన్ని రకాలుగా త్యాగం చేస్తే వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. నీవు ఈరోజు ఎలాంటి త్యాగం చేస్తున్నావు? సోదరుడా, సహోదరి, నువ్వు త్యాగం చేయి, తప్పకుండా ప్రభు నిన్ను దీవిస్తాడు. మరి నాలుగో పాయింట్లో మనం గమనించినట్లయితే, నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు ఏం చేస్తావు? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యోహాను సువార్త 12 అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ ఏముంది? 3వ వచనములో అప్పుడు మరియా మిక్కిలి విలువ గల ఒక సేరు నా ఎత్తు తీసుకుని పూసి తల వెంట్రుకలతో ఆయన పాదం తుడిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, లాజరు ఇంటికి యేసు ప్రభు వారు భోజనానికి వచ్చారు. ఆ సమయంలో ఇక్కడ మరీ గురించి మనం చూపిస్తుంది, ఆమె విలువైన అత్తరు తీసుకొచ్చి ఏసై పాదాల మీద పూస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎలాంటిదట? విలువైనది. ఎందుకంటే ఆమె ఆయన విస్తారముగా ప్రేమించింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నా దేవుని కోసం నేను విలువైనది ఇవ్వాలనుకుంది. అవును, వాక్యం ఉంటున్న సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని ప్రేమించడానికి వెనకాడుతున్నావా? ఆమె చూడండి, విలువైన అత్తరు గుడ్డి, ఆ రోజుల్లోనే ఆ విలువైన అత్తరు గుడ్డి తీసుకొచ్చి యేసు పాదాల మీద పూస్తే తన పాపానికి ప్రాయశ్చిత్తంగా అత్తరు బుడ్డి పగలగొట్టింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నానంటే ఎలాగా? ఈరోజు నీ కుటుంబంలోకి వస్తావు, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అంటావు, భార్య అంటే ప్రేమ అంటున్నా, భార్య ప్రేమ అంటున్నా, భార్యకు మరి కావాల్సిన ఏం కొనుక్కొని తీసుకురావట్లేదు, ఇంకెలా ప్రేమ? భార్య భర్తే వస్తే ఆమె కొరకు ఒక శారీ కొంటలే. ఇక నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగుని గాక. నా బిడ్డంటే నాకు ప్రేమ అన్నావు, మరి బాబు అంటే నీకు ప్రేమే. ప్రేమ అన్నప్పుడు పిల్లవాడిని చదివించలేకపోతున్నా, పిల్లవాడికి సరైన ఈవులు ఇవ్వలేకపోతున్నా, సరైన బట్టలు కొనిపించలేకపోతున్నా, నువ్వు ఎలా ప్రేమించినట్లు? కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావంటే ప్రేమకు గుర్తుగా ఏం చేయగలుగుతున్నావు? ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఈమె ప్రభుని ప్రేమించింది కనుక ప్రభు కోసం విలువైన అత్తరు బుడ్డి మరి పగలగొట్టగలిగింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుని ప్రేమిస్తే, మీకు 4 పాయింట్లు చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పాయింట్, దేవుని ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించకూడదు. లోకములు శరీరాశ నేత్రాశ జీవపు డమ్ము వీటి ఉన్నాయి, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. దేవుని ప్రేమిస్తే ధనాన్ని ప్రేమించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా, దేవుని కనుక నీవు ప్రేమిస్తే దేవుని కోసం త్యాగం అవ్వాలని. నాలుగవదిగా, దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు విలువైనది నువ్వు ఇవ్వాలని. అవును, ఈరోజు వాక్యం ఉంటున్న సహోదరుడా, సహోదరి, నీవెంతగా దేవుని ప్రేమిస్తున్నావు? ఆయనైతే మనల్ని ప్రేమించి, నేను ఎంతగా ప్రేమించానంటే సిలువ మరణం పొందినంతగా మిమ్మల్ని ప్రేమించారని ఆయన చూపించాడు. మరి యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. హద్దులు లేవు, అవధులు లేవు, అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమించాడండి. మరి ఆయన ప్రేమించాడు కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నాకు మనందరికీ సర్వమానవాళికి రక్షణ దొరికింది. కారణం ఏంటి తెలుసా? మన కోసం సిలువలో త్యాగం అయిపోయాడు, మన కోసం సిలువలో మరణించాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ప్రేమించాడు కనుక ఈరోజు మనందరికీ మోక్షాన్ని మారి ప్రసాదించాడు. ప్రైజ్ ద లార్డ్. సిలువలో మరణించి ఆయన త్యాగం చేశారు కనుక సర్వ మానవాళికి, సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈరోజు మనకి ఏం దొరికింది తెలుసా? రక్షణ దొరికింది. హల్లెలూయా. మొట్టమొదటి మానవుడైన ఆదాము ద్వారా సర్వ మానవాళికి లోకములో పాపము సంప్రాప్తమై పాపము ద్వారా శాపం వస్తే, రెండవ ఆదాముగా యేసు ప్రభు వచ్చి మనందరిని ప్రేమించి, ఆయనే మనలను ప్రేమించి మన కొరకు త్యాగం అయిపోయాడు. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనం ఏముంది? ఆయనే మనలను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడని. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయనే మనలను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. ఎవరు చేయలేని త్యాగం
ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి నీకోసం ఎవరు ప్రాణం పెట్టట్లేదు, నీకోసం నీ భర్త ప్రాణం పెట్టకపోవచ్చు, నీకోసం నీ భార్య ప్రాణం పెట్టకపోవచ్చు, నీకోసం నీ అన్నదమ్ములు ప్రాణం పెట్టరు, నీకోసం నీ స్నేహితులు ప్రాణం పెట్టరు, కానీ మనందరి కోసం ప్రాణాన్ని పెట్టాడు యేసయ్య. మరి అటువంటి పరిశుద్ధుడైన ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని మరి సమర్పణతో అడుగుతావా? ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ప్రభు దగ్గరికి రా, నీ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రోజు నుండి నేను నిన్ను ప్రేమిస్తానని తీర్మానం చేసుకో. దేవునికి మహిమ కలుగుని గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. ప్రభు నామానికి మహిమ కలుగుని గాక. యేసయ్య కన్నా ఈ లోకంలో ఎక్కువ మనకి ఏది లేదు. మొదటిగా ఆయన మనం ప్రేమించాలి. ఎందుకనక ఆయనే మనలను ప్రేమించి మన కొరకు సిలువ మరణం పొందాడు గనక. యేసయ్యని ప్రేమిద్దాం, తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇప్పుడే నీ శక్తిని రిలీజ్ చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి సమస్యను బ్రేక్ చేయండి నాయన. యేసు నామములో బలహీనంగా బిడ్డను ముట్టండి నాయన, వ్యాధిగ్రస్తులు ముట్టండి నాయన, రోగులు స్వస్థపరచండి అయ్యా. వాక్యం వింటుండే కానీ విడుదల పొందురు గాక. ఇదిగో మంచం మీద ఉన్న బిడ్డలు ఇప్పుడే లేవనెత్తబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన షుగర్, థైరాయిడ్ అయ్యా, ప్రతి విధమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్ని నార్మల్ గా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నా. ఎవరు ఏ వ్యాధితో బాధపడుతున్నారు ఇప్పుడే అద్భుత రీతిగా స్వస్థత కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. నీ శక్తిని ప్రజ్వలింపజేయండి, నీ శక్తిని విడుదల చేస్తున్నా. యేసు నామములు ఇప్పుడే విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నారు. యేసు నామమును ప్రార్థిస్తూ వేడు కొంచు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఈ యొక్క వర్తమానం వినటానికి ప్రభు మీకు కృప చూపారు. ఇంకా ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాములు వీధి. దేవునికి మహిమ కలుగును గాక. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. అంత మాత్రమే కాదు, ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలని మీరు ఆశపడితే మరి యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మాత్రం వింటాం కాదు, అనేక మందికి ఈ ఛానల్ పరిచయం చేయండి. ఇదిగో పలాంటి సమయానికి వాక్యం వస్తుందని అందరికి కూడా పరిచయం చేయగలరు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తప్పకుండా మీ సంతోషం మాకు తెలియపరచగలరు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఈ ప్రోగ్రామ్స్కి అనేక ఖర్చు అవుతుంది కనుక మీ వంతుగా మీరు స్పాన్సర్ చేయదలుచుకుని ఉంటే మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ కుటుంబాలకు క్షేమం కలగజేయును గాక. ఆమేన్.